నమస్కారం అండి. ఈ 2021 మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి అన్న విషయం మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ముఖ్యంగా వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మానసికంగా తీసుకునే ఆలోచనలు, అసలు మీరు ఎటువైపు ఆలోచన చేస్తున్నారు, థింకింగ్ పవర్ అన్నది పెంచుకోవాలండి మిథున రాశి వారి ఈ మంత్లో. ఎందుకంటే డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, బట్ కొన్ని మిస్టేక్స్ వాళ్ళు తీసుకున్న డిసిషన్స్లో లేదా గతంలో మీరు చేసుకున్న కొన్ని అంటే కొన్ని థింగ్స్ వల్ల ఈ మంత్లో ఒక రకమైన డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. గతంలో మీరు చేసిన అంటే 1-1.5 ఇయర్ బ్యాక్ నుంచి చేసిన కొన్ని థింగ్స్ వల్ల అది కుటుంబ వాతావరణంలో కొంత వ్యతిరేకత, మాట విషయంలో కానీ బిహేవియర్ విషయంలో కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళటం వల్ల కుటుంబంలో కొద్దిగా వ్యతిరేక వాతావరణం మిథున రాశి వారికి మాసంలో కనిపిస్తుంది. కాబట్టి అంటే కొన్ని గ్రహాల అనుకూలత ఉంది, ఈ అనుకూలత వల్ల కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు స్టెప్స్ వేస్తూ ఉన్నారు. అంటే కాన్ఫిడెంట్గా వెళ్ళండి మిథున రాశి వాళ్ళు, ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే వెళ్ళదు. ఎందుకంటే కొన్ని గ్రహాల అనుకూలత ఉంది, కానీ ఇంకా మీకు కొన్ని గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు. గురుగ్రహం అనుకూలత కానీ ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల ఏది చేసినా కూడా, అంటే గతంలో చేసిన మిస్టేక్స్ కావచ్చు, ఈ మంత్లో మీరు ఆ ఎఫెక్ట్ అనేది ఈ మంత్లో చాలా ఎక్కువగా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్గా తీసుకుంటే మంచి పొజిషన్లోనే ఉంటారు, కానీ ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఖర్చులు అధికంగా అవడము, కొన్ని ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల హెల్త్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిథున రాశి వారికి. చాలా కేర్ఫుల్గా ఈ మంత్లో ఉండండి మిథున రాశి వారు. అండ్ వర్క్స్లో చాలా డిలేనెస్ అండి, ఏదన్నా స్టూడెంట్స్ కానీ ఆర్ ఎంప్లాయీస్ కానీ గృహిణులు కావచ్చు, ఎవరైనా కూడా వర్క్స్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ అది బాగా డిలే అయిపోవడము అలా కనిపిస్తుంది. అండ్ న్యూ వెహికల్స్ ఏమైనా కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి ఈ మంత్లో, అది కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. వెహికల్స్ కొనడానికైతే అంటే కొంతమంది పెద్ద వెహికల్స్ తీసుకుంటాం, లేకపోతే 2-వీలర్ అలా కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. వెహికల్స్ తీసుకోవడానికి కొంచెం ఈ మాసం అన్నది అంత అనుకూలంగా లేదు, ముందుకి స్టెప్ వేయచ్చు న్యూ వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా మేబీ, సో కొంచెం మీ డిసిషన్స్ అనేవి జనవరి 4th వీక్ వరకు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటేనే మంచిదని మనం చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఎస్పెషల్లీ. అలాగే కుటుంబ విషయాల్లో భార్యాభర్తల మధ్యలో వచ్చే డిస్కషన్స్ కానీ ఏదైనా నెగిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. డిస్కషన్ అన్నది చేసినా కానీ మీరు కొంచెం మాట తూలకుండా, కొంచెం మీ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రూగా జెన్యున్గా వాటిని ఒప్పుకొని మీరు కాంప్రమైజ్ ధోరణిలోనే లైఫ్ పార్ట్నర్తో మీరు ముందుకు వెళ్ళాలి. ఇలా వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి మిథున రాశి వారికి బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి కేర్ తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయాలు తీసుకుంటే 1st, 2nd, 3rd వీక్స్లో హెల్త్ ప్రాస్పెక్టస్ కొంచెం పర్వాలేదు, బట్ ఫ్యామిలీ వాతావరణం నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఫోర్త్ వీక్స్లో హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం అప్సెట్గా ఉంటారు 1st and 2nd వీక్స్లో. కొన్ని విషయాలు కుటుంబ విషయాలు కావచ్చు, అండ్ చెప్పాను కదా ఇందాక కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళడం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ వల్ల అప్సెట్ అయిపోయి ఉంటారు 2-3 వీక్స్. అండ్ 4th వీక్ నుంచి కొంచెం గెయిన్ అవుతారు, ఎనర్జీ గెయిన్ అవుతారు. అండ్ ఎలా ముందుకు స్టెప్ అయ్యాలి, భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన అనేది మిథున రాశి వారికి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ డిసిషన్స్ మీరు మిథున రాశి వారు తీసుకున్న 4th వీక్ వరకు వెయిట్ చేయండి. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా సేమ్ అండి, 1st, 2nd, 3rd వీక్స్ వరకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్, నూతనంగా వ్యాపారాలు కానీ స్పెక్యులేషన్ కానీ ఆల్రెడీ బిజినెసెస్లో ఉన్న వాళ్ళు కానీ 3 వీక్స్ అంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉండకపోవచ్చు, బట్ 4th వీక్ నుంచి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంచెం పికప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్నా కానీ కొంచెం టైం తీసుకొని 4th వీక్ వరకు వెయిట్ చేసి అప్పుడు బిజినెస్ ప్లాన్స్ కానీ, ఒకవేళ ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఏదైనా బిజినెస్ డల్గా ఉన్న టెన్షన్ పడదు, కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది ఏంటి బిజినెస్ ఎలా ఉంది అని టెన్షన్ పడదు, 4th వీక్ నుంచి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది బిజినెస్లో. అండ్ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి జనరల్గానే కొంత జాప్యం, జనరల్ డిలేనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో రాకపోవచ్చు, బట్ ధైర్యంగా ఉండండి, మీ ట్రయల్స్ అనేవి అలాగే కొనసాగించండి. అండ్ స్టూడెంట్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెంచండి. ముఖ్యంగా గృహిణులకి నేను చెప్పేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కషన్స్ అనేవి ప్రొలాంగ్ చేసుకోవద్దు. ఒకవేళ మీ సైడ్ తప్పు ఉంది అని మీకు అనిపిస్తే మిథున రాశి వాళ్ళకి జెన్యున్గా దాన్ని యాక్సెప్ట్ చేయండి,
సో ఆ డిస్కషన్స్ కానీ ఏవి ప్రొలాంగ్ అవ్వకుండా, పీస్ ఆఫ్ మైండ్ మీకు డిస్టర్బ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం పై అధికారుల పట్ల ప్రవర్తించే తీరు, వర్క్ పోస్ట్ పోన్ చేసుకోవద్దు, ఎప్పుడు వర్క్ అప్పుడు చేయండి, అండ్ టైమ్లీ ఫుడ్ కూడా తీసుకోండి. హెల్త్ కూడా చెప్పాను, 1-3 వీక్స్ వరకు హెల్త్ కొంచెం అప్సెట్గా ఉంటుంది, 4th వీక్ నుంచి పికప్ అవుతుందని మిథున రాశి వారి. కాబట్టి ఏ విషయాల్లో ఏ పార్ట్స్లో నేను చెప్పానో అవన్నీ జాగ్రత్తగా మీరు కేర్ తీసుకోండి. మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారు కొంచెం గురువారాలు సాయిబాబా ఆరాధన కానీ, దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయండి. ముఖ్యంగా స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అండ్ జాబ్స్ చేసుకున్న వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నెగిటివ్గా ఉన్నాయండి. ఖర్చులు కొంచెం అధికంగా ఉండడం, రావాల్సిన డబ్బులు రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి థర్స్డే రోజు సాయిబాబా ఆరాధన లేదంటే దక్షిణామూర్తి ఆరాధన చేయండి. కొంచెం రిలీఫ్ వస్తుంది మీకు. పనుల్లో ఉండే ఆ డిలేనెస్ అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్వస్తి. అసలు ఆకెళ్ళ రాఘవేంద్రని సొసైటీ ఎలా చూడాలి? యాక్చువల్గా ఆకెళ్ళ రాఘవేంద్ర ఎవరు అనే మీ మొదటి ప్రశ్న, ప్రశ్న చివరిలో సొసైటీ ఎలా చూడాలి అనే రెండింటికి చాలా సింపుల్ ఆన్సర్ చెప్తాను.